దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 29వ కీర్తన 11వ వచనం. యెహోవా మీకు బలము అనుగ్రహించి సమాధానము కలగచేసి ఆశీర్వదించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, యెహోవా బలం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎవరిని అంటే తన ప్రజలను, తన ప్రజలను. ఇంతకీ ఎవరు తన ప్రజలు? తన ప్రజలు ఏం చేస్తారు అని మనం ఆలోచిస్తే ఆ పైన మొదటి రెండు వచనాలు మనం చూస్తే, దైవపుత్రులారా అంటే ఎవరు తన ప్రజలు అంటే దైవపుత్రులు అని పిలుస్తున్నాడు. చూడండి, దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అంటే దైవపుత్రులు, ఆయన ప్రజలు ఆయనకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపిస్తూ ఉండాలి. ఆయనకు చెందవలసిన మహిమ, ఆయనకు చెందవలసిన ఘనత, ఆయనకు చెందవలసిన ప్రభావం ఎవరైతే ఆయనకి చెల్లిస్తూ ఉంటారో వారు ఆయన ప్రజలు. ఆయన ప్రజలుగా మనం జీవిస్తే బలం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే దేవుడు బలం అనుగ్రహిస్తాడో మనకొస్తున్న ప్రతి సమస్యలను జయించే బలం. షడ్రకు మేషక్ అభిజ్ఞనకు వారికి దేవుడు బలం అనుగ్రహించాడు, అగ్ని బలాన్ని చల్లార్చే బలం. దానియేలుకు బలం అనుగ్రహించాడు, సింహాల నోళ్ళు మూసే బలం. అలాగే బైబిల్ గ్రంథంలో సంసోనుకు దేవుడు బలం అనుగ్రహించాడు, ఫిలిస్తీన్లందరినీ గజగజలాడించే బలం. ఇలా మనం బైబిల్ గ్రంథంలో భక్తులందరికీ దావీదుకు బలం అనుగ్రహించాడు, భయంకరమైన గొల్యాతును హతమార్చే బలం. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య పైన, మీరు ఎదుర్కొనే ప్రతి శోధన పైన మీరు విజయం పొందినట్లుగా ఆయన తన బలం మీకు అనుగ్రహిస్తున్నారు. ఆయన బలం అనుగ్రహించే దేవుడు. ఆయన బలం మాత్రమే కాదు, సమాధానం కలుగజేసే దేవుడు, సమాధానకర్త. ఆయన ఆయనకు సమాధానకర్త అయిన పేరు కూడా ఉంది. ఆయన తప్పక తన సమాధానాన్ని తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. ఆయన ప్రజలు ఎవరో మీరు విన్నారుగా, ఎవరైతే ఆయన్ని స్తుతిస్తూ ఉంటారో, చెందవలసిన మహిమను ఆయనకి చెల్లిస్తూ ఉంటారో వారు ఆయన ప్రజలు. ఆయన ప్రజలకు సమాధానం కూడా ఎక్కడుంటే అక్కడ, ఇంట్లో ఉంటే ఇంట్లో, వ్యాపారం దగ్గర ఉంటే వ్యాపారం దగ్గర, ఉద్యోగం దగ్గర ఉంటే ఉద్యోగం దగ్గర, మీరు ఎక్కడుంటే అక్కడ ఆయన సమాధానం మీకు అనుగ్రహిస్తారు. అంటే ఏ సమస్య రాదని లేదు, ఏ సమస్య వచ్చినా మీరు మాత్రం ప్రశాంతంగానే, కూల్గానే, సంతోషంగానే మీరు ఉండేటట్లుగా అలాంటి సమాధానం ఆయన మీకు కలగజేయబోతున్నాడు. అయితే వినండి, మనం ఆయన ప్రజగా ఉండటం అంటే ఏంటో మనం వినే ముందు మూడవది, ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఎవరిని అంటే తన ప్రజలను. అబ్రహామును ఆశీర్వదించింది ఆయనే కదా. అబ్రహాము ఎలాగుండేవాడో, కానీ అబ్రహాము పొందినంత ఆశీర్వాదం ప్రపంచంలో ఎవ్వరు పొందలేదు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అనే మాట మనం చూస్తాం. అలాగే ఇస్సాకును ఆశీర్వదించిన వాడు ఆయనే. ఆ దేశపు రాజు అంటున్నాడు, మా మధ్య నీవు మహారాజుగా ఉన్నావయ్యా, మా అందరికంటే గనునిగా ఉన్నావయ్యా అంటే ఎంత ఆశీర్వాదమో చూడండి. అలాగే యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ దేవుడే ఆశీర్వదించాడు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ఆయన ప్రజగా జీవిస్తున్న మనల్ని ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మొదటిగా బలం అనుగ్రహించబోతున్నాడు, సమాధానం కలిగి చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అయితే మనం ఆయన ప్రజగా ఉండాలి. మొదటి మాట, ఎవరు ఆయన ప్రజలంటే ఆయన్ని, ఆయనకి చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఎవరైతే ఆయనకి చెల్లిస్తారో వారు ఆయన ప్రజలు. రెండవదిగా, ఎవరు ఆయన ప్రజలు?
నూట ఇరవై ఐదో కీర్తనలో మొదటి రెండో వచనంలో మా పరిశీలిస్తే అక్కడ అంటాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు ఇది మొదలుకొని ఆయన తన ప్రజల చుట్టూ ఉన్నను. తన ప్రజలు ఎవరు? తన ప్రజలు అంటే ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచి ఎన్ని సమస్యలు వచ్చినా కదలక నిలబడుంటారో వాళ్ళు ఆయన ప్రజలు. ఈరోజున ప్రతి చిన్న సమస్యకు కదిలిపోయి మనుషులని అపార్థం చేసుకుంటూ దేవుణ్ణి అపార్థం చేసుకుంటున్నామా? కాదు కాదు, ఏ సమస్య వచ్చినా మనల్ని చూస్తున్న దేవుడు తప్పక సమస్య నుండి ఒకరోజున బయటపడతాడు. మీరు అనుకోవచ్చు ఇప్పటి వరకు చేయలేదు ఆయన, ఇంకెప్పుడు చేస్తాడు అని దిగులు పడుతున్నారేమో. తప్పక చేస్తాడు, మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు, మీకు న్యాయం చేయబోతున్నాడు. అయితే ఆయన ప్రజగా మీరు జీవించండి. మొదటి ఎవరు తన ప్రజ అంటే ఆయన్ని, ఆయనకి చెందాల్సిన స్థుతి మహిమ ఘనత ఎవరైనా చెల్లిస్తారో వారు ఆయన ప్రజ. రెండవది, ఎవరైతే ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కదలక నిత్యము నిలిచి కొండలాగా ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారు ఆయన ప్రజ. ఆయన ప్రజగా ఉంటే బలం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనలో ప్రతి వ్యక్తిని ఆయన తన ప్రజగా చేర్చుకొని ఆయన ఈ మూడింటిని మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీ ప్రజలను దయచేసి మీరు ఆశీర్వదించండి, వారికి బలము అనుగ్రహించండి, సమాధానం కలగ చేయమని, మిబ్బడిలందరినీ అన్ని రీతిలో మీరు బలపరచమని ఈ కొద్ది మనములు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.